దేవునికి స్తోత్రం కలుగుండాక. ఈరోజు 29వ తారీఖు డిసెంబర్ నెల 2021వ సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైంది. దేవుని మాట ఎంత శ్రేష్టమైందంటే అద్భుతాలు చేసేది. దేవుని మాటకున్న శక్తి ఎంత గొప్పదంటే శూన్యంలో సృష్టిని కలిగించింది దేవుని మాటే కదా, నిరాకారాన్ని ఆకారంగా మార్చిన దేవుని మాటే కదా, ప్రతిదాన్ని లోకంలో మనం చూస్తున్న ప్రకృతి రమణీయతను సృష్టించింది దేవుని మాటే కదా. దేవుని మాట వలన సమస్తమును కలిగాయి, దేవుని మాట వలన ప్రతిదీ కలిగాయి. మరి అటువంటి దేవుని మాట ప్రతిరోజు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఎందుకు కార్యం జరగట్లేదు? దేవుని మాట అగ్ని వంటిది, దేవుని మాట బండలను పగలగొట్టు సుత్తి వంటిది, దేవుని మాట దీపము పాదములకు దీపము త్రోవకు వెలుగు, దేవుని మాట తేనె కంటేను జుంటి తేనెదారుల కంటేను మధురమైంది, దేవుని యొక్క మాట చీకటి చోట్ల వెలిగించినది, దేవుని మాట సమస్యల్లో ఉన్న వారికి పరిష్కారం ఇచ్చినది, దేవుని యొక్క మాటకు తిరుగులేదు, ప్రపంచంలో శక్తి కలిగింది దేవుని మాట. మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ దేవుని యొక్క మాట. మరి అటువంటి దేవుని మాట ప్రతిరోజు వస్తున్నా మనం మారట్లేదు, మన జీవితాలు మారట్లేదు, మన పరిస్థితులు మారట్లేదు. వై? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, వారికి ప్రకటించబడినట్టు మనకు సువార్త ప్రకటించబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఏంటండి, విన్న వాక్యం నిష్ప్రయోజనమైనదైపోతుందంట. వాక్యం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ కొంతమంది జీవితాల్లో వాక్యం నిష్ప్రయోజనమైపోతుందంట, ప్రయోజనం కాంతిగా మారిపోతుందంట. కారణం ఏంటి? అక్కడ రీజన్ ఏమన్నాడంటే, వినిన వారు విశ్వాసంతో ఉన్నారు, ఆ విశ్వాసము గలవారై ఉండకపోవటం ద్వారా. వింటే విశ్వాసం వస్తుంది, విశ్వాసం కలిగి ఉంటే ఆ మాట అద్భుతం జరిగింది, కానీ చాలామంది జీవితంలో విశ్వాసం లేదు. విశ్వాసం కలిగిన జీవితం జీవించట్లేదు, దేవునికి విశ్వాసంగా ఉండట్లేదు, వారు దైవ విశ్వాసం కలిగి ఉండట్లేదు. దేవునికి విశ్వాసం అంటే ఏంటి? పాపము చేయకుండా పరిశుద్ధంగా అపవిత్రత లేకుండా జీవిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని తీసుకోవాలి. రెండోది మనం చూసినట్లయితే, దేవుని అందరి విశ్వాసం, దేవుడు ఖచ్చితంగా మా జీవితంలో గొప్ప కార్యం చేస్తారండి. దేవుడు తన వాక్కును పంపి నన్ను బాగు చేస్తాడు, ఆయన వాక్ నిష్ప్రయోజనం అవ్వకూడదు నా జీవితంలో అని ప్రార్థన చేస్తారు దిశ. వాళ్ళకి వాక్యం ప్రయోజనకరమైంది, అందుకే ఇంత గొప్ప వాక్యం మన జీవితంలో ఫలించట్లేదు. విశ్వాసం లేదు, దేవుడు భయం లేదు, దేవుడు భక్తి లేదు. మార్పు చెందవా? ఈరోజైనా మార్పు చెందితే ఆ వాక్యం నీలో పనిచేస్తుంది. 30వ అంతలు 60వ అంతలు 100వ అంతలు ఫలించింది మంచి నేలలోనే, అంతే సువార్త 13వ అధ్యాయంలో. కానీ మంచి నేల కాని చోట నిష్ప్రయోజనం అయిపోయింది. రాతి నేల మీద పడినప్పుడు ఆ విత్తనాన్ని ఫలించలేకపోయింది. ముళ్ళ పొదలో పడినప్పుడు ఆ విత్తనాన్ని, ఆ చెట్టుని ముళ్ళు నొక్కేసినాయి, ఫలించలేదు. త్రోవ పక్కన తొక్కేశారు. కానీ మంచి నేలలో పడినప్పుడు, ఆ నేల ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు, ఆ నేల ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు 30వ అంతలుగా 60వ అంతలుగా 100వ అంతలుగా ఫలించారు. ఈ ఉదయకాల సమయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. విన్న ప్రతి వాక్యం నిష్ప్రయోజనం అయిపోయింది. మా ఒక్కసారి పరిశీలించుకోబిడ్డ, నీ వాక్యం ఏ రోజు కూడా నిష్ప్రయోజనం అవ్వకూడదు ప్రభా. వాల్యుబుల్ వర్డ్. పందుల ముందు రత్నాలు వేయటం అంటే అర్థం ఏంటి తెలుసా? నిష్ప్రయోజనం అయిపోతుంది వాక్యం వాళ్ళ ముందు. ముత్యాలు రత్నాలకు మించింది దేవుని వాక్యం. అయ్యో ఎంత భయంకరమైన విషయం! దేవుని బిడ్డ, దీనికి అంత విలువ ఉంది. భక్తిహీనులు నా కట్టడ వివరించొద్దంటాడు. అంటే అపవిత్రులు మాట్లాడద్దు ఈ వాక్యం గురించి. అపవిత్రతించుకొని ప్రసంగాలు చేయొద్దు. అపవిత్రులు దేవుని బోధ బోధించకూడదు. ఎందుకంటే పవిత్రమైన దాన్ని మాట్లాడాలంటే పవిత్రులు కావాలి. అప్పుడు ఈ వాక్యం నీ జీవితంలో కార్యరూపం దాల్చింది. కనుక పవిత్రత కలిగి, ప్రభా నీ వాక్యం వ్యర్థం అవ్వకూడదే, నీ వాక్యం నా జీవితంలో నిష్ప్రయోజనం అవ్వకూడదే, నీ వాక్యం నా జీవితంలో కార్యరూపం దాల్చాలి,
నీ వాక్యం ద్వారా అద్భుతాలు జరగాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రియపర్లకు తండ్రి, ఈరోజు మేము వాక్యంలో ఒక కొత్త మాట విన్నాం తండ్రి. వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకు అయిపోతుందో కూడా చెప్పాను తండ్రి. మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్న అవిశ్వాసం, మాలో ఉన్న పాపం వలనే ప్రభా, బిడ్డలో ఉన్న పాపాన్ని, బిడ్డలో ఉన్న అవిశ్వాసాన్ని, ఈ బిడ్డలో ఉన్న వ్యతిరేకతను తీసేసి విశ్వాసం గలవారే ఈ బిడ్డలు ఉంటే సహాయం చేయండి. ఒక ఉన్నతమైన విశ్వాసాన్ని ఈ బిడ్డల జీవితంలో మీరు దయచేసి విశ్వాసంతో ప్రభా ఈ బిడ్డలు ప్రభా వాక్యాన్ని, వాక్య జీవితాన్ని కలిగి ఉంటే సహాయం చేయమని. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో అవసరం తీర్చి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా విన్న వాక్యం వీళ్ళ జీవితాల కార్యం జరిగించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రిదోన్ బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క మహిమకరంగా మీరందరూ వాక్యాన్ని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవించును గాక.